దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన పాటలు రాసి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలిగింది. ఎవరంటే దీర్ఘదర్శిగా ఉన్నాడు, కీర్తనాకారుడుగా ఉన్నాడు. ఎన్ని కీర్తనలు రాశాడంటే 12 కీర్తనలు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక 50వ కీర్తన, 73 నుంచి 83వ కీర్తన వరకు ఈ యొక్క ఆశాపు రాసిన కీర్తనలే. హల్లెలూయా. ఇక నేను ఆశాపు గురించి మనం విన్నాం. అయితే ఆశాపు రాసినటువంటి కీర్తనలో ఒక కీర్తన మనం జస్ట్ టచ్ చేసి మనం ముగించేసుకుందాం. హల్లెలూయా. ఆశాపు గురించి ఏం చెప్పుకున్నావు ఒకసారి గుర్తు చేయండి నాకు. ఆశాపు తాళాలు వాయించేవాడు. ఆశాపు తాళాలు వాయించేవాడు, లెక్క పెట్టండి. ఆశాపు తాళాలు వాయించేవాడు, ఆశాపు అధిపతిగా మార్చబడ్డాడు, ఆశాపు లేవీయుడు, ఆశాపు ఇంకేంటి గాయకుడు, దీర్ఘదర్శి, రచయిత, అంటే కీర్తనాకారుడు అయినటువంటి ఆశాపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాను స్తుతి చేయువాడు అని చెప్పాను. 7 విషయాలు చెప్పాను. ఆమేన్. మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆ విధమైనటువంటి అంటే పాటలకి ప్రాధాన్యత ఉందా లేదా? చాలా ప్రాధాన్యత ఉంది. తాళాలు వాయించే ఆయన చివరికి ఎలాగ తన గురించి వ్రాయబడిందంటే ప్రవక్తగా వ్రాయబడింది. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో పాట పాడాలి, పాటల టైంకే మనం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన ఆయన రాసినటువంటి కీర్తనలో 73వ కీర్తన ఒకసారి టచ్ చేద్దాం, లేకపోతే ఈ ప్రసంగం పరిపూర్ణం కాదు కదా. ఆయన రాసినటువంటి ఎలా అంటే చాలా బాగుందండి అని అన్న తర్వాత రుచి చూడాలి కదా. మరి చిన్న బిందు రొట్టె వండింది అనుకోండి సూపర్గా ఉంటుంది కదండి. అది టేస్ట్ చేస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి 73వ కీర్తన మనం చదువుదాం. 73వ కీర్తనలో 28 వచనాలు ఉన్నాయి. మరి 28 వచనాలు వరుసగా వచనం వెంబడి వచనం చదివిస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది కదా. అందుకని నేను టూకీగా ఒక కథలాగా చెప్పేస్తాను. 73వ కీర్తన ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా చదవండి, మీరు తప్పనిసరిగా చదవండి 73వ కీర్తన. 73వ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన జీవితాలకి దగ్గరగా ఉంటుంది 73వ కీర్తన. 73వ కీర్తనలో అంటాడు ఈ ఆశాపు, దేవుడు నమ్ముకోవడం ఇంకా అనవసరమేమో అనిపిస్తుంది అంటాడు. ఇంకేమంటాడో తెలుసా? ఇలా చూడండి, ఏమంటాడో తెలుసా? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, 73వ కీర్తన 3వ వచనంలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, ఇలా చూడండి, నేను గర్వించి వారిని బట్టి నేను మత్సరపడుతున్నాను. అంటే ఇలా చూడండి, చూసాడంట తాళాలు వాయిస్తున్నాడు కదా, ఎవరు పట్టించుకోకపోయినా వాయిస్తున్నాడు కదా, ఎంత భక్తిగా నేను ఉంటే, ఎంత స్తుతిస్తూ ఉంటే, మందసం ఎదుట ఎవరూ రాకుండా ముందెళ్ళు కూర్చుని అందరూ వచ్చేంతవరకు పాటలు పాడి ఎంత భక్తిగా నేను ఉంటే భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు నేను మత్సరపడ్డాను. అంటే వాళ్ళు నయం, వాళ్ళు నయం. నేను పాడినట్టు వాళ్ళు పాడుతున్నారా? నేను ప్రార్థన చేసినట్టు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు. ఏం పాట అండి ఇది? వండర్ఫుల్ కదా, లైఫ్కి దగ్గరగా లేదా అంటాడు. అందుకనే మరి ఆశాపు అంటే మామూలు ఏంటి? ఆశాపు అంటాడు భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించేవారిని బట్టి నేను మత్సరపడ్డాను. మరణమందు వారికి యాతనలు, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కూడా బాధ లేకుండా చచ్చిపోతున్నారు. యేసుప్రభు నమ్ముకొని వాళ్ళు ఏమండే, అదేం కర్ర అండి ఇది? ఏం కర్రతో? గంధపు కర్రతో. ఎక్కడ బాధ లేదే, పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభువుని ఒకసారి కూడా స్తుతించకుండా ఎంతమంది క్షేమం కలిగి ఎంత క్షేమం ఏంటో కలిగి అని అనిపిస్తుంది నాకు. ఆ చచ్చిపోయేటప్పుడు కూడా బాధ లేకుండా చచ్చిపోతున్నారండి. నిజమేనా ఇది? నిజమే కదండి, ఒప్పుకొని తీరాలి. ఈ భక్తి ఇదంత అనవసరం అన్నట్టు ఇతను పాడుతున్నాడు. బలి గమ్మత్తుగా ఉంటుంది. ఒక కొద్ది టైం ఎక్కువైనా కానీ నన్ను కొద్దిగా ఓర్చుకోండి. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగానే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఎంత బాగున్నారు,
ఇంత భక్తి చేసి ఇంత తాళాలు కొట్టి ఈ 248 మందిని రండి రో బాబు, మీరు రండి ముందు వచ్చారో బాబు అని రమ్మని ఇంత పాటలు పాడుతుంటే నాకేంటి, నాకే వాళ్ళు బాగున్నారు, వాళ్ళు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఏంటి వాళ్ళకి ఇబ్బందులు లేవంట, వాళ్ళకి కష్టాలు లేవంట. ఎందుకు లేవు? డబ్బు ఉంది చేతి నిండా, ఆరోగ్యం ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఏముంది? నిజం కదండి. దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాళ్ళు ఇబ్బందులు లేకుండా లేరా బయట? యథార్థమైనా కదా, యథార్థమైన విషయమే. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, తెగుళ్ళు లేకుండా కూడా. నాకు తెలుసున్న ఆయన అదే ఒక కోడి అమాంతంగా, ఒక కోడి రెండు కోళ్ళని అమాంతంగా ఇలా ఒలుచుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుని తినేసి రోజుకు 30-40 గుడ్లు తిని చక్కగా దేహదారోగ్యం కలిగి ఒక 50 గుడ్లు పొద్దుట 30, సాయంత్రం 20 అంట, రెండు కోళ్ళు. ఏమంటే గుర్తుందా ఎవరు బాబు నువ్వు చూసావా, చక్కగా దేహదారోగ్యం కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక అనిపిస్తుంది. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారే, వీళ్ళకి అసలు ఏమీ లేదు. ఇంకా చదవండి. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పడు, కావున వారు గర్వము కంఠహారం వల్లే వారు చుట్టుకుని చున్నది, వస్త్రం వల్లే వారు బలాత్కారం ధరించుకుందరు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. క్రొవ్వు అంటే గర్వం, క్రొవ్వు. బట్ వాళ్ళ పరిస్థితి బాగుంది. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును కూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడతారు, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారు నాలుక భూ సంచారం చేయును, వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. వారి పక్షాన్ని జనాలు అంటారట, మన పక్షాన్ని ఎవరు ఉంటారు? మనం అసలే మైనారిటీ. ఇలాంటి పరిచర్య మైనారిటీలో ఇంకా మైనారిటీ అయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతనికి తెలివి ఉన్నదా అని వారు అంటారట. అరే దేవుడు బుర్ర, ఒరే ధనవంతుడు అదే కదా అన్నాడు లాజర్నే. ఏమన్నాడు, ఒరే లాజరా నీకు బుద్ధుందరా, బుద్ధుందా నీ బతుకేమో అలా ఉందా, స్థుతి 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 అంటావు, ఏం బాగుందిరా, నాకేం తక్కువైందిరా, నాకు బంగ్లా తక్కువైందా, నాకు బట్టలు తక్కువైందా, నాకు ఆరోగ్యం తక్కువైందా, నాకేం తక్కువైంది, తినడానికి తిండి తక్కువైందా, నువ్వు స్థుతి స్థుతి దేవుడో దేవుడో అని అడుగుతావు అని చెప్పి ఆ లాజర్ని అన్నాడు. మహోన్నతునికి తెలివి ఉందా అని అంటున్నారట. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి నిశ్చింత అంట. వాళ్ళకి యథార్థమైన విషయాలు చెప్పేస్తున్నాడండి. ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే వాళ్ళ పని బాగుంది, ఏంటి ప్రార్థన చేసుకుంటారా ఏమన్నా ఎక్కడికైనా, ఏమీ లేదు కానీ వాళ్ళ పని బాగుంది. ఇంకా అప్పుడు అంటున్నాడు, ఇంకా పీక్ లెవెల్కి వచ్చేసాడు మనోడు. ఇంకా వాళ్ళందరినీ చూసి బుర్ర హీటెక్కేసి ఏమండి అయ్యారు, పీక్ లెవెల్కి వచ్చేసి ఒక మాట అంటున్నాడు 13 వచ్చిన, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉంటాడు, మారు మనసు పొందడు ఇదంతా అనవసరం. ఇంకా నా చేతులు కడుక్కొని నిర్మలు ఉన్నాయి ఉండుట ఇదంతా అనవసరం, ఈ భక్తి నిర్మల ఈ చేతులు కడుక్కుని అంటే నేను బాప్తిసం పొందడం మారు మనసు పొందడం ఇదంతా వేస్ట్ అయిపోయిందండి. పాట అయిపోయిందా? అవలేదు. ఏమని ఉందో తెలుసా? దినమంతా బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం శిక్ష వచ్చుతున్నది, ఇలాగ ముచ్చటించునని నేను అసలు ఇదంతా ఏంటి చిన్నప్పుడు నేను గతంలో సినిమాలు బాగా చూసేవాడిని. సినిమా కొంత అయిపోయిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈడు ముసలుడు అయిపోతాడు, ఆడు యవనస్తుడిగా ఉన్నప్పుడు సీన్ అంతా ఇక్కడ పెడతాడు. ఇదంతా నిజం, ఇదంతా ఇలాగ కనుక నేను అనుకుంటే అని అప్పుడు అన్నాడు. ఏం నేరేషన్ అండి పాట. ఇదంతా చెప్పేసి ఇలాగ కనుక చూడండి ఏం అద్భుతం, ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల, అలాగ అనుకుంటే నేను నా కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అంటే ఇందాక తన తరములు ఉన్నాయి కదా 140 చిల్లరు లెక్క పెట్టాం, వాళ్ళందరినీ మోసపుచ్చినాడు అవుతాడట. ఇప్పుడు నేను మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, మనము మన తర్వాత తరం వారి ఎదుట
దేవుని స్తుతిస్తూ ఆరాధించే భాగ్యము మనకిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 16వ వచనం చదవండి. అయినను దేనిని తెలుసుకున్న వాళ్ళు నన్ను ఆలోచించినప్పుడు, అసలు ఇలాగ అనుకుంటే నాకు ఇలాగ వాళ్ళు మోసపుస్తానని, ఇదంతా ఎందుకు జరుగుతుంది అబ్బా ఇలాగా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మామూలుగా అయ్యారు ఎంతమంది హ్యాపీగా లేరండి కుర్రళ్ళు, ఎంతమంది హ్యాపీగా లేరు మొత్తం అంతా, ఇలా ఎందుకు జరుగుతుంది అసలు అని డౌట్ వచ్చిందా? అయినను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతరంగమును వచ్చి ధ్యానించు వరకు. అది ధ్యానించుటంటే అది వాక్యం వినడం. అర్థమైందా? ఇతను ఎంత పాటలు పాడినా, ఎంత స్తుతించినా, ఎంత తాళములు వాయించినా దేవుని వాక్యాన్ని ధ్యానించేంతవరకు, ప్రజల యొక్క పరిస్థితులను మానవ మనుగడను ధ్యానించేంతవరకు, ఆ సంగతి నాకు ఆయాసకరంగా, అంటే ధ్యానించిన తర్వాత ఆయాసం తీరిందనమాట మనోడికి. అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన తర్వాత మనలో ఉన్న ఆయాసము, మనం ఈరోజు అనేకమైన విషయాల చేత ఆయాసం, ఎన్నో ఒత్తిడుల మధ్యలో మనకు ఆయాసం ఉంది కదండి, ఎన్నో ఎన్నో ఒత్తిడుల మధ్య. ఆయాసం అంటే శారీరకమైన ఆయాసం కాదు, ఎన్నో ఒత్తిడుల మధ్య ఆయాసపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును, మానవ మనుగడను గూర్చినటువంటి వాక్య ధ్యానమును ధ్యానించిన తర్వాత అది ఆశీర్వాదకరంగా మార్చబడు. 18వ వచనం, నిశ్చయముగా నీ వారిని కాలు అప్పుడు అన్నాడు, నేను కాను ప్రభువా. మొదట 2వ వచనం చదవండి. ఇప్పుడు పాట మొదలెట్టేటప్పుడు ఎలా ఎత్తుకున్నాడు చూడండి మనోడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యను అని మొదలెట్టి ఇక్కడ 18వ వచనంలో అన్నాడు, నిశ్చయంగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. అంటే నేను కాదు ప్రభు కాలు జారడం, వాళ్ళు ఉన్నారు కాలు జారు చోటన. ఇంకా అన్నాడు, క్షణమాత్రములోనే ఏంటి, వాళ్ళు బాగా వికసించిన, వాళ్ళు బాగా ధనికులుగా అనిపించిన, వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారని అనిపించిన క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు, మహాభయము చేత వారు కడమొట్ట నశించెదరు. మేలుకొనిన వాడు తన కలక మరిచిపోయినట్లు ప్రభువా నీవు మేలుకుని వారి బ్రతుకును తృణీకరిస్తావు. నా హృదయం మత్సరపడిన నా అంతరంగంలో నేను వ్యాఖ్యలు పెడతానని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడిని అయితే. ఇలా ఆలోచించానండి, ఇలాంటి ఆలోచన వచ్చిందండి, మృగంలాగా ఆలోచించానండి, పశువులాగా ఆలోచించానండి అనుకుంటున్నాడు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి, నా పరిస్థితి బాగాలేదు, ఈ మారు మనసు పొందడం వేస్ట్, ఈ భక్తి వేస్ట్ అని ఇలాగ అనుకున్నానండి అని అంటున్నాడు. ఇంకా ఆయన, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను, వాళ్ళకి మహిమలోకి రారు ప్రభువా, నేనైతే నీ మహిమలోకి వస్తాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఆకాశం నువ్వున్నావయ్యా, నాకు నాకు ఇంకేం కావాలి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడి నిత్యము నా హృదయం ఆశ్రయదుర్గమైన స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశిస్తారు, నిన్ను విడిచి విభిచరించి వారందరూ నీవు సంహరిస్తావు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువని యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. ఏం రైటింగ్ అండి ఇది, ఏం అద్భుతమైనటువంటి పాట అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆసాపు సామాన్యమైనటువంటి రైటర్ కాదండి, చాలా స్ట్రాంగ్ రైటర్. దినవృత్తాంతం 2 గ్రంథంలో 29వ వచనం, 30వ వచనాలు, దినవృత్తాంతం 2 గ్రంథంలో ఇందా మనం చదువుకున్నటువంటి ఒక వచనాన్ని చదివి మనం ముగించేసుకుందాం. 29వ అధ్యాయం 29వ వచనం, వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దేవుణ్ణి పాడి వీళ్ళు స్తుతిస్తుంటే మిగతా వాళ్ళంతా తలలు వంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఆసాపు రాసినటువంటి కీర్తనలు గొప్పవి. ఆసాపు అందుకనే దేవునికి ఇష్టుడు, అందుకనే ఆసాపుని దేవుడు అధిపతిగా ఎన్నుకున్నాడు. తాళములు వాయించేవాడైనా అధిపతిగా ఎన్నుకున్నాడు, దీర్ఘదర్శిగా దేవుడు చేశాడు. కాబట్టి మనం పాటలు పాడాలి, పాటల ద్వారా దేవునికి స్తుతి చెల్లించాలి. పాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంతేకాదు మన వాయిస్ పాట పాడేటప్పుడు స్పష్టంగా, అంటే
మనకున్నంత వాయిస్ను ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో పాట పాడాలి, స్పష్టంగా పాడాలి, మనకున్న వాయిస్సునంత ఉపయోగించాలి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విధంగా పాడడానికి ప్రభువే మనందరికీ సహాయం చేసి ఆశీర్వదించును గాక. పరిచర్య అనేది దావీదు ద్వారా మనం తెలుసుకున్నప్పుడు దావీదు విభజించాడు పనుల్ని కదండి. పాటలు పాడేటువంటి పని కొంతమందికి ఇచ్చాడు, తాళ అంటే మ్యూజిక్ కొంతమందికి ఇచ్చాడు, తర్వాత ఏమో కొంతమందికి మందసం మోసే పని ఇచ్చాడు, రకరకాల పనులను విభజించాడు. మందిర పని అనేది ఒక్కని వల్ల కాదు. మందిర పని మన అందరం ఏం చేయాలంటే మనకి ఇవ్వబడినటువంటి పనులన్నీ కూడా నమ్మకంగా పనిచేస్తూ దేవుని యొక్క సేవను మహింపకరంగా జరిగేటట్టుగా సహకరించాలి. దేవుడి మాటలను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.